ఆస్పెర్గిలియస్ టుబినిజెనిసిస్ భూమి మీద ఉన్న అనేకానేక పుట్టగొడుగు జాతుల్లో ఇది ఒకటి. కాకపోతే ఇది ప్లాస్టిక్ ను తిని హరాయించుకోగలదు. ఈ అద్భుత లక్షణాన్ని ఉపయోగించుకుంటే ప్లాస్టిక్ వ్యర్థాల భరతం పట్టవచ్చని అంటున్నారు లండన్ లోని రాయల్ బొటానికల్ గార్డెన్ శాస్త్రవేత్తలు. స్టేట్ ఆఫ్ ది వరల్డ్ ఫంగీ 2018 లో ప్రచురితమైన వివరాల ప్రకారం పుట్టగొడుగులు కొన్ని ప్లాస్టిక్ ను తినడమే కాదు, నేల నీటి కాలుష్యాన్ని ఎంచక్కా తొలగించగలవని, ఇంకొన్ని కాలుష్యానికి ఆస్కారం లేని భవన నిర్మాణ సామాగ్రి కూడా అందిస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏడాది క్రితం పాకిస్తాన్ లోని ఓ చెత్త కుప్పలో దీన్ని తొలిసారి గుర్తించారు. ప్లాస్టిక్ చెత్త నాశనమయ్యేందుకు సహజంగా కొన్ని ఏళ్ల సమయం పడితే ఈ పుట్టగొడుగు మాత్రం వారాల్లోనే నాశనమయ్యేలా చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్లాస్టిక్ చెత్తపై నేరుగా పెరగడంతో పాటు ఆ క్రమంలో ప్లాస్టిక్ అణువుల మధ్య ఉన్న రసాయన బంధాలను దెబ్బతీయడం ద్వారా ఈ పుట్టగొడుగు ఎదుగుతుందని టామ్ ప్రెస్కాట్ అనే శాస్త్రవేత్త వివరిస్తున్నారు. ప్లూరోటస్ ఓస్ట్రాటస్ ట్రోమెటిస్ వెర్సికలర్ జాతి పుట్టగొడుగులు నేల నీటిలోని క్రిమిసంహార మందుల అవశేషాలు, రంగులు, పేలుడు పదార్థాల అవశేషాలను సురక్షితంగా తొలగించవని ప్రెస్కాట్ అంటున్నారు. వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు CBC 9.news.